హాయ్, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ మనోజ్. ఏపీలో రాజకీయాలకు సినిమా రంగానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, అది ఎప్పటి నుంచో అన్నగారు ఎన్టీఆర్ టైం నుంచి కూడా. సో 1983లో టీడీపీ ఆవిర్భావంతో తెలుగు సినీ పరిశ్రమ సైతం రాజకీయాల వైపు మళ్ళింది. ప్రతి ఎన్నికల్లోనూ సినీ పరిశ్రమ ప్రభావం చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు కూడా, అవన్నీ మనకు తెలుసు. సో మరికొందరు పార్టీలకు తమ మద్దతు డైరెక్ట్ ఇండైరెక్ట్గా కూడా ప్రకటించారు. సో ప్రచారం కూడా చేశారు. రాజ్యసభ ఇతర నామినేటెడ్ పోస్టులు కూడా దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు రాజకీయ విమర్శలకు దూరంగా ఉండేవారు, తాము ఉండే పార్టీకి ప్రచారం చేసుకునేవారు, కానీ ప్రత్యర్థి పార్టీలపై హద్దులు దాటి విమర్శలు చేయలేదు. అయితే గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో చాలామంది నటులు రాజకీయ విమర్శలు చేశారు. వారి పరిస్థితి ఇప్పుడు ఏంటి అన్నది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సో సినీ రంగం నుంచి రోజా అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు, సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. సో 2014 ఎన్నికల్లో నగరం నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో 2 సార్లు విజయం సాధించారు. మంత్రివర్గ విస్తరణ కూడా చోటు దక్కించుకున్నారు. అయితే ఆమె మెగా కుటుంబాన్ని నిత్యం టార్గెట్ చేస్తూ వచ్చేవారు. పోర్ట్ఫోలియోల కంటే కూడా ఆవిడ ఈ పవన్ కళ్యాణ్ పర్సనల్ టార్గెట్ కూడా ఎక్కువ ఉండేది. సో అయితే ఆమెకు సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈటీవీలో కూడా వచ్చి జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించేవారు, ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా కనిపించేవారు. కానీ మంత్రి అయ్యాక టీవీ షో నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతుల్లో సినిమాలు కూడా లేవు, టీవీ షోలు కూడా అవకాశం దక్కే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. సో వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు పోసాని కృష్ణమిర్రల. అయితే చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకం చెప్పొచ్చు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో చిరంజీవితో కూడా కలిసి పనిచేశారు, కానీ తర్వాత జగన్ పార్టీ పెట్టడంతో అటువైపు మొగ్గు చూపారు. మెగా కుటుంబంపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు, ఇప్పటికి కూడా మానట్లేదు. సో చంద్రబాబుపై సైతం విపరీత కామెంట్స్ చేశారు పోసాని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం, పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడంతో పోసానికి తప్పకుండా సినిమాలు తగ్గుతాయని తెలుస్తుంది. అనవసరంగా వివాదాలు కొని తెచ్చుకోవడం వల్ల నిర్మాతలు పోసానికి ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని తెలుస్తుంది. ఎందుకంటే బేసిక్గా నిర్మాతలకి కాంట్రవర్సీలు దూరంగా ఉండే యాక్టర్సే కావాలి. సో ఇంకొక కమెడీని ఎవరంటే అలీ. సో ఈయన మొదటి నుంచి కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు, కానీ ఎన్నడూ రాజకీయ విమర్శలకు చేసేవారు కాదు. ప్రత్యర్థులను టార్గెట్ చేసిన సందర్భాలు కూడా చాలా తక్కువ, కేవలం వైసీపీ కోసం మాట్లాడేవారు తప్ప పవన్ ఎప్పుడు టార్గెట్ చేయలేదు. సో ఈ ఎన్నికల్లో ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. వైసీపీ ఓడిపోవడంతో ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకుంటారని, ఏ రాజకీయ పార్టీతో తమకు సంబంధం లేదని ప్రత్యేకంగా ప్రకటన కూడా ఇచ్చారు ఆయన. సో అలీకి కొంత ఇబ్బందులు ఉండవని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చేతిలో సినిమాలతో పాటు టీవీ షో కూడా ఉంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గతంలో వైసీపీకి పనిచేశారు, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం కూటమి వైపు నిలిచారు, కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. సో ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఏమి లేవు రకంగా చెప్పాలంటే, బుల్లితెర నటులు ఈసారి క్రియాశీలక పాత్ర పోషించారు. జనసేనతో పాటు కూటమికి కూడా ప్రచారం చేశారు. హైపర్ ఆది, ఇంకా కిరా కార్పి తదితరులు గట్టిగా ఇటు పవన్ కళ్యాణ్ గెలవడం కోసం కానివ్వండి, లేకపోతే కూటమి గెలవడం కోసం చాలా కష్టపడ్డారు. కిరా గారిపి అయితే రాజకీయ విమర్శలు ఎక్కువ పెట్టేవారు, ఆయన చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత కూడా కిరా గారిపి ఓ రేంజ్లో విమర్శలు దిగుతున్నారు. ప్రస్తుతం ఆయన బుల్లితెర ప్లాట్ఫామ్పై లేరు. సో వ్యాపారాలు చేసుకుంటున్నారు కాబట్టి ఆయనకు అంత ఇబ్బంది పరిస్థితులు లేవు. సో ఆయన విమర్శల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు యాంకర్ శ్యామల మాత్రం అడ్డంగా బుక్ అయ్యారని చెప్పాలి. పవన్ పిఠాపురంలో పవన్ ఓడిపోతున్నారని ఇవేవో కథలు కూడా అల్లుతూ వైసీపీ అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఆవిడ. సో ఆమె కెరీర్కు తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం ఖాయమని చెప్పి కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తానికైతే పవన్ డిప్యూటీ సీఎం కావడంతో సినీ పరిశ్రమ సంతోషంతో ఉంది, కానీ వీళ్ళు నలుగురికి మాత్రమే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాయని చెప్పి ఖాయంగా చెప్పొచ్చు. సో ఇది ఇవాల్టి అనాలిసిస్. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.